హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కర్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము ఎర్లీ సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందాము. సో నార్మల్గా ఎవరైతే ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నిస్తుంటారో, ఓవ్యులేషన్ అయినప్పటి నుంచి తర్వాత డేట్ వచ్చే టైం వరకు వాళ్ళకి ఆల్మోస్ట్ ఎవ్రీడే ఆ యాంగ్షియస్నెస్ అనేది ఉంటుంది. అంటే ఈ సిమ్టమ్ అనేది ఉన్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీ ఉందా లేదా, ఈ సిమ్టమ్ ప్రెగ్నెన్సీకి రిలేటెడా లేదా అన్నట్టుగా చాలా వాళ్ళు చూస్తుంటారనమాట. సో దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఒక పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రెగ్నెన్సీ వచ్చే ముందైనా కానీ, పీరియడ్ వచ్చే ముందైనా కానీ, ఆల్మోస్ట్ సిమ్టమ్స్ అనేవి రెండిటికి సిమిలర్గా ఉంటాయి. ఎందుకు అంటే ఆ సిమ్టమ్స్ అనేవి దేనివల్ల వస్తాయి, ప్రోజెస్ట్రాన్ హార్మోన్ అనేది బాడీలో ఎక్కువగా ఉండే కారణం వల్ల. సో ప్రెగ్నెన్సీయే నిలిచింది అంటే ఆ ప్రోజెస్ట్రాన్ హార్మోన్ ఆ రైజ్ అనేది అలాగే కంటిన్యూ అవుతుంది. లేదు ప్రెగ్నెన్సీ నిలవలేదు, డేట్ అనేది వస్తుందంటే హార్మోన్స్ అనేవి డ్రాప్ అయిన తర్వాత డేట్ అనేది వస్తుంది. సో మెయిన్గా ఈ సిమ్టమ్స్ అనేవి హార్మోన్స్ వల్ల కాబట్టి రెండిట్లో సిమ్టమ్స్ సిమిలర్గా ఉంటాయి. బట్ ఆ సిమ్టమ్స్ అనేవి ఏంటి, దాని గురించి ఈరోజు తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఓవ్యులేషన్ అనే టైంలో కొంచెము పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట, అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో. సో ఆ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అనేది నిలుస్తుందో, తర్వాత ఎంబ్రియో అనేది గర్భసంచిలో ఇంప్లాంట్ అవ్వాలి. అంటే ఆ ఇంప్లాంటేషన్ టైంలో కూడా కొందరికి పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు, అండ్ ఆ టైంలో స్పాటింగ్ అనేది కూడా అవ్వచ్చు. అందరికీ 100% అనేది ఈ సిమ్టమ్ అనేది ఉండకపోవచ్చు, కొందరికి మాత్రము అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అంటే పీరియడ్ వచ్చే కన్నా ముందే కొన్ని డేస్ ముందు స్పాటింగ్ లాగా కనిపిస్తుంది, అదొకటి. తర్వాత వచ్చేసి బ్రెస్ట్ టెండర్నెస్. ప్రెగ్నెన్సీ అనేది నిలిచింది అంటే అది వన్ ఆఫ్ ది ఎర్లియెస్ట్ సైన్. బ్రెస్ట్ అనేది ఎన్లార్జ్ అవ్వడము, ఎంగార్జ్డ్గా ఉండడము, పెయిన్ అనేది అవ్వడము, అది ఎక్స్పీరియన్స్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి నాసియా, వామిటింగ్. కొందరికి ఎర్లీగా, ఈవెన్ అది వాళ్ళకి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చే కన్నా ముందు కూడా ఈ నాసియా వామిటింగ్, అంటే వామిటింగ్ వచ్చేలాగా సెన్సేషన్ అనేది అవ్వడము, వామిటింగ్స్ అవ్వడము, ఇవి కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక సిమ్టమ్ ఏముంటుంది అంటే ఫ్రీక్వెంట్గా యూరిన్ అనేది పాస్ చేయడము. అంటే ఊరికూరికే వాళ్ళకి యూరిన్ వస్తున్న ఫీలింగ్ అనేది రావడము, అండ్ బాత్రూమ్కి వెళ్ళి యూరిన్ కొంచెం అన్నా కానీ పాస్ చేయడం అనేది. ఇది దేనివల్ల వస్తుంది అంటే ప్రెగ్నెన్సీ అనేది నిలిచిన తర్వాత యూట్రస్ అనేది కొద్ది కొద్దిగా ఎన్లార్జ్ అనేది అవుతుంది అన్నమాట. సో దానివల్లే ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది అవుతుంది. సో ఇలాంటి సిమ్టమ్ అనేది కూడా వాళ్ళకి రావచ్చు. అండ్ ఇంకా కొందరికి ఎక్కువగా ఆకలి అనేది వేయడము, హంగర్ అనేది ఎక్కువగా ఉంటుంది, అది ఉండొచ్చు. ఇంకా కొందరికి అయితే అసలు ఆకలి అనేది అసలుకే ఉండదు, కంప్లీట్గా వాళ్ళకి అసలు ఎటువంటి ఫుడ్ అనేది కూడా తినబుద్ధి కాదు, అండ్ ఎటువంటి స్మెల్ అనేది కూడా వాళ్ళు తీసుకోలేరన్నమాట. అలాంటి వాళ్ళకి ఎక్కువగా వామిటింగ్స్ అనేవి అవుతుంటాయి. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా కనబడుతుంటాయి. తర్వాత వచ్చేసి కడుపు అనేది బాగా బ్లోటింగ్ ఉండడము, గ్యాస్ నిండినట్టుగా అనిపించడము, ఏ ఫుడ్ అనేది తీసుకోలేకపోవడము, ఇలాంటి సిమ్టమ్స్ కూడా కనిపిస్తుంటాయండి. బట్ ఇవన్నీ ఏ సిమ్టమ్స్ కూడా 100% ప్రెగ్నెన్సీ నిలిచినప్పుడే వస్తాయి అనేది చెప్పడానికి మనకి వీలు పడదు, ఎందుకంటే ఇవన్నీ మ్యాక్సిమం హార్మోన్తో వచ్చే సిమ్టమ్స్ అన్నమాట. అందుకు మనకి పక్కా కన్ఫర్మేటరీ అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ రావడము, తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చాక అది కరెక్టేనా లేదా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్, అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో ఆల్మోస్ట్ 99% యాక్యురసీ అనేది ఉంటుంది. బట్ ఇంకా మనం దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే బ్లడ్లో కూడా బీటా హెచ్సిజీ లెవెల్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూస్తాం. ఒకవేళ 100 పైన ఉంది అంటే పాజిటివ్ అని అర్థం, 25 కన్నా తక్కువ ఉంది అంటే నెగటివ్ అని అర్థం, 25-100 మధ్యలో ఉంది అంటే ఇటువంటి ప్రెగ్నెన్సీ అనేది ఎటువైపైనా కానీ దారి తీయొచ్చు అన్నట్టుగా అర్థం చేసుకోవాలి. సో దాన్ని మనము నెక్స్ట్ ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, మళ్ళీ బీటా హెచ్సిజీ అనేది ఒక 48 అవర్స్ తర్వాత మళ్ళీ రిపీట్ చేయాలి. నార్మల్గా హెల్దీ ప్రెగ్నెన్సీ అంటే మోర్ దాన్ 60% రేజ్ అనేది ఉండాలి. బట్ కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే రేజ్ అవుతుంది కానీ 60% కన్నా ఎక్కువగా అవ్వదు, తక్కువగా ఉంటుంది, 60% కన్నా తక్కువగా ఉంది అంటే. అలాంటి ప్రెగ్నెన్సీ అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏమన్నా నిలిచిందా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి.
ఎక్టోపిక్ అంటే గర్భసంచిలో కాకుండా ట్యూబ్స్లో, ఓవరీస్లో, వేరే చోటు ప్రెగ్నెన్సీ అనేది నిలుస్తుంది అనమాట. అది కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా మానిటర్ చేసుకొని స్కాన్ అనేది చేసుకొని చూయించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. లెవెల్స్ అనేవి బాగా రైజ్ అయ్యాయి అంటే అప్పుడు నెక్స్ట్ స్కాన్ అనేది చేసి సాక్ అనేది ఎన్ని ఉన్నాయి, గర్భసంచిలో ఉందా లేదా గర్భసంచిలో లేదా అనేది చూసుకోవాలి. తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ సాక్స్ ఉన్నాయి, అది హెల్దీగా ఉందా లేదా అనేది నెక్స్ట్ స్టెప్. సో ఈ విధంగా ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ నుంచి ప్రెగ్నెన్సీ స్కాన్ వరకు చాలా ఇంపార్టెంట్ పీరియడ్. అప్పుడు ప్రతి ఒక్కటి మనము జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరము అనేది ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ హిస్టరీ ఏమన్నా ఉంది అంటే అప్పుడు ఇంకా జాగ్రత్తగా ఒక పాజిటివ్ వచ్చినప్పటి నుంచి ప్రాపర్గా మానిటర్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిందంటే మళ్ళీ రికరెన్స్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దానివల్లే వాళ్ళకి పాజిటివ్ వచ్చినప్పటి నుంచి జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి. అండ్ ప్రతి ఒక్క సింప్టమ్ అనేది అందరిలో ఏమీ ఉండదు, కొందరికైతే అసలు ఎటువంటి సింప్టమ్స్ అనేవి కూడా ఉండదు, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుంది. సో జస్ట్ సింప్టమ్స్ ఉంటేనే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని అనుకోవడానికి వీల్లేదు. సింప్టమ్స్ లేనంత మాత్రాన ప్రెగ్నెన్సీ లేదు అని అనుకోవడానికి లేదండి. ఎలాగైనా కానీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో బట్ సింప్టమ్స్ అనేవి ఉన్నాయంటే అది ఆ డైలీ ఒక్కొక్క సింప్టమ్ చూసుకొని తర్వాత పాజిటివ్ వచ్చే వరకు అదొక బ్యూటిఫుల్ జర్నీ. సో ఇవన్నీ మీరు కూడా నార్మల్గా మీ సైకిల్స్లో ఉన్నాయా లేదా అనేది కూడా కోరిలేట్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.